హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మఒడి ఈకేవైసీకి సంబంధించి వాలంటీర్ యొక్క మొబైల్ యాప్లో కొంతమంది స్టూడెంట్స్ నేమ్స్ అనేది రాకుండా ఉన్నాయి. అటువంటి వారు మరి ఏం చేయాలి, వారి నేమ్స్ ఎందుకు రాలేదు అనేది తెలుసుకున్నట్టు కొరకు ఈ వీడియో చేశాను. వీడియో పూర్తిగా చూడండి. అలాగే మరిన్ని అప్డేట్స్ మీరు ముందుగా నోటిఫికేషన్ రూపులు పొందుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్లోకి యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళినట్లయితే అమ్మఒడి ఈకేవైసీకి సంబంధించి వాలంటీర్ యాప్లో స్టూడెంట్స్ నేమ్స్ రాకపోతే వాటికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలని తెలియచేసి పేరెంట్స్ వారికి చెప్పాలి. ఎందుకంటే వారి నేమ్స్ కినా ఈ యాప్లో రాకపోతే మా పిల్లవాడి పేరు రాలేదు, ఎందుకు రాలేదు, ఏమైంది, గతంలో పడినాయి కదా అనేటటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. అటువంటప్పుడు వారి సమస్య ఏంటి, ఎందుకు రాలేదనేది వివరించాల్సిన బాధ్యత కూడా వాలంటీర్కి ఉంది. అయితే కొంతమంది స్టూడెంట్స్ నేమ్స్ ఈ ఈకేవైసీ యాప్లో రావడం లేదు. కారణం ఏంటంటే, మొట్టమొదటిగా మన ఉన్నటువంటి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అక్కడ పిల్లలు జాయిన్ అయి ఉంటే వారి డేటా అనేది గవర్నమెంట్కి ఇవ్వకపోవడం వల్ల కొన్ని నేమ్స్ అనేది రావడం లేదు. అంటే ఇవ్వకపోవడం అంటే కొన్ని కొన్ని నేమ్స్ మిస్ అవ్వడం కానీ వారు త్వరగా అందించలేకపోవడం కానీ చేసినప్పుడు నేమ్స్ అనేవి ఈకేవైసీలోకి రాకుండా ఉంటాయి. అలాగే ఈ యొక్క కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ వారి స్టూడెంట్స్ యొక్క డేటా పంపించడానికి జూలై 10 వరకు అయితే అవకాశం ఉంది. ఆ ప్రాసెస్ అంతా కూడా జూలై 10 వరకు జరుగుతూ ఉంది. ఆ తర్వాత వాలంటీర్ యాప్లో ఈకేవైసీ చేయడానికి ఏవైతే రాలేదో ఆ నేమ్స్ అన్నీ మళ్ళీ జూలై 10 తారీఖు వరకు ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇది తోటి పేరెంట్స్కి తెలియచేయండి. రెండవ విషయం వచ్చేసి, కొంతమంది పేర్లు 6-స్టెప్ వాలిడేషన్స్లో ఈకేవైసీకి రాకుండా ఉండొచ్చు. 6-స్టెప్ వాలిడేషన్ అంటే మనకు అందరూ తెలుసు. సో వాటిల్లో కొన్ని కొన్ని కారణాల వల్ల ఈ నేమ్స్ అనేది రాకుండా ఉండవచ్చు. దీనికి సంబంధించి వారి అర్హత అనేది వారికి తెలియచేసి వాటికి కావాల్సినటువంటి జిరాక్షలు అవి తీసుకొని సచివాలయంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది జూలై 1 వారం అంతా కూడా ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఆ గ్రీవెన్స్ అనేది రైట్ చేయడానికి కూడా జూలై 1 వారంలో ఇవ్వబడుతుంది. అలాగే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎవరైనా విద్యార్థులు ఉంటే విద్యార్థుల యొక్క పేరెంట్స్ వివరాలు అనేది అక్కడ రాంగ్గా ఎంటర్ అయి ఉంటాయి, అంటే తప్పుగా ఎంటర్ అయి ఉంటాయి. అలాంటివి సెర్చ్ చేసుకోవాలి. ఒకవేళ ఆధార్ కార్డు తప్పు కావచ్చు, నేమ్ తప్పు కావచ్చు, లేదంటే ఇంకోటి రాంగ్గా ఎంటర్ చేసినట్లయితే అప్పటికి కూడా ఈ యాప్లోకి నేమ్స్ అనేవి రావు. అవి కూడా సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మూడు రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉండటం వలన నేమ్స్ అనేది ఈకేవైసీలోకి రావు. అవి మరలా రెక్టిఫై చేసుకొని వాటికి సంబంధించి డాక్యుమెంట్స్ అవి సబ్మిట్ చేసి వాటిని మళ్ళా రెక్టిఫై చేపిస్తే మరలా వచ్చే అవకాశం ఉంది. తంబేయడానికి జూలై 10 తారీఖు వరకు కూడా అవకాశం ఉంటుంది, ఇప్పుడు రాని నేమ్స్కి అప్పుడు చేయడానికి. అలాగే అమ్మఒడికి ఎలిజిబుల్ అవ్వాలంటే మరి కొన్ని విషయాలు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే, స్టూడెంట్స్ ఎవరెత్తున్నారో వారు ఆంధ్రప్రదేశ్లోనే చదువుతూ ఉండాలి. అలాగే వారు వేసవి సెలవులకు ముందు 1వ క్లాసు నుంచి ఇంటర్మీడియట్ లోపు ఏదో తరగతి చదువుతూ ఉండాలన్నమాట. ఇదొక ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు 2022 నుంచి 2023 విద్యా సంవత్సరంలో స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ 75% అనేది హాజరు కలిగి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు లేదా వారిని పోషించేవారు ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి. పేరెంట్స్ కానీ వారిని పోషించేవారు, నానమ్మ తాత అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కదా, వారు ఒకే హౌస్ హోల్డ్ మ్యాప్లో ఉండి ఉండాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి, విద్యార్థుల కుటుంబంలో 6-స్టెప్ వాల్యుయేషన్స్లో అర్హత కలిగి ఉండాలి. అంటే 6-స్టెప్ వాల్యుయేషన్స్లో సంథింగ్ ఉంటాయి కదా, కారు, పొలము, ఇట్లా అవేమి లేకుండా అందులో కరెక్ట్గా ఉండాలన్నమాట. అంటే అర్హత కలిగి ఉండాలి. తర్వాత పేరెంట్స్ కానీ వారిని పోషించేవారు కానీ వారి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు అనేది లింక్ అయి ఉండాలి. నెక్స్ట్, అమ్మఒడి పథకానికి సంబంధించి ఇతర పథకాలలాగా సచివాలయంలో అవి దరఖాస్తు చేసుకునేటటువంటి అవకాశం అయితే ప్రజెంట్ లేదు. వీటిల్లో కూడా అన్ని కరెక్ట్గా లేకపోయినా కూడా అమ్మఒడికి ఇనెలిజిబుల్ కావచ్చు అన్నమాట.